ప్రతి రైతును రుణ విముక్తి చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్నదాతలకు 3 దఫాలుగా రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా రేపు 1 లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామన్నారు. గురువారం సాయంత్రం 4 గంటల్లోగా అట్టి డబ్బులు అకౌంట్లో వేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే 2 లక్షల రుణమాఫీని చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. గంటపాటు కొనసాగిన సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. 1 మార్చి వారంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకంపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సీఎం సూచించారు. అటు సోనియా, రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేరుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని రేవంత్ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేయలేదని వెల్లడించారు సీఎం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, రేపు 1 లక్షలోపు రుణం తీసుకున్న వారి ప్రతి రైతు రుణం కూడా మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. మరి మిగతా 1 లక్ష అంటే 2 లక్షలు అన్నారు కదా, పూర్తి వివరాలు ఏంటి? సంతోషి, కొద్దిసేపటి క్రితం ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన అంటే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. అయితే ఈ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, అదేవిధంగా నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులు అందరూ హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి, అంటే 1 అగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుందని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన అంశాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించబడుతుంది. ప్రధానంగా రేపు 4 గంటలకు 1 లక్ష రూపాయలు సంబంధించిన 1 లక్ష రూపాయలు ఎవరైతే అంటే అప్పుల్లో వాళ్ళకి నేరుగా 1 లక్ష రూపాయలు ఒకేసారి అకౌంట్ లో జమ చేస్తారు. మరొక వైపు మరొక వారం రోజుల తర్వాత 1 లక్ష రూపాయలకు సంబంధించిన రైతులకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అకౌంట్ లో వేస్తారు. అదేవిధంగా ఆగస్టులో మొదటి వారం కావచ్చు, అయితే ఆగస్టులో అనుకున్న ప్రకారం 15 వరకు 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అకౌంట్ చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇది చారిత్రాత్మక నిర్ణయం అని కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రశ్న. ఎందుకంటే గతంలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి 31,000 కోట్ల రూపాయలు 39 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసుకుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితుంది. ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా గాంధీ కుటుంబం ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల్లో ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా ఇచ్చిన హామీల్లో భాగంగా రుణమాఫీని చేసి తీరుతున్నాం. ఈ నేపథ్యంలో కూడా గాంధీ కుటుంబం ఒక చిత్తశుద్ధికి నిరసం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం మరొకవైపు ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నాను, 39 లక్షల మంది రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నాను. గత బీఆర్ఎస్ సంస్థలో 15 నెలల్లో పాలన ఉన్నా కూడా ఇప్పుడు 1 లక్ష రూపాయలు కూడా నేరుగా రుణమాఫీ చేయని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏకకాలంలో 1 లక్ష రూపాయలతో పాటు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో రేపు 4 గంటకే ఏదైతే 1 లక్ష రూపాయలు నేరుగా అకౌంట్ లో వేస్తున్నానని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా సర్వత్రా అశాప్తం చేస్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి మొత్తం విస్తృతంగా ప్రజలను తీసుకెళ్ళాలి, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా తిప్పికొట్టాలి. ఎందుకంటే ప్రభుత్వాలు చేయని రైతు రుణమాఫీ కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టాలని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి క్యాడర్ కు దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.